సపోజ్ మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు మీకు గుండెపోటు వచ్చిందనుకోండి, దగ్గరలో ఎక్కడ ఏ మనిషి లేడు, అప్పుడు మీరేం చేస్తారు? ఈ వాట్సాప్ సందేశం మీకు అందరికీ కూడా వచ్చే ఉంటుంది. సో అప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో ఏం చెప్తారంటే, మీరు గట్టిగా దగ్గినట్లయితే మీరు నెమ్మదిగా కాడేకరస్ నుంచి కోలుకుంటారు అనేది చెప్తూ ఉంటారు. ఇది దీంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది చూద్దాం. USFDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దీన్ని పూర్తిగా ఇవాల్యుయేట్ చేశారు. చేసి ఒక్కళ్ళే ఉన్నప్పుడు హార్ట్అటాక్ వచ్చి విపరీతమైన పెయిన్ వచ్చినట్లయితే కనుక, అప్పుడు దగ్గు విపరీతంగా తగ్గడం వలన ఏమీ పెద్ద ఉపయోగం ఉండదు అనేది చెప్పడం జరిగింది. అసలు దగ్గుని వాడతామా ఎక్కడైనా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాత్ ల్యాబ్లో మనం ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి హార్ట్ రేట్ స్లో అయినప్పుడు కొంచెం వేగంగా దగ్గమని చెప్తాం. దగ్గినప్పుడు హార్ట్ రేట్ మళ్ళీ కొన్నిసార్లు రికవర్ అయిపోతుంది. అయితే ఒక్కళ్ళే ఉన్నప్పుడు దగ్గటం వలన పెద్దగా ఉపయోగం లేదని, దానివలన ప్రాణాపాయం పెద్దగా తగ్గదని, ఈ ప్రాక్టీస్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని అమెరికన్ FDA అభిప్రాయపడింది. మరి ఒక్కళ్ళే ఉన్నారు, నిజంగా హార్ట్అటాక్ వచ్చింది, మరి ఏం చేయాలి? ఏం చేయాలి అని అంటే, మీరు ఇమీడియట్గా అంబులెన్స్కి ఫోన్ చేయాలి. దాంతోపాటుగా మీకు అక్కడ దగ్గరలో ఉన్న మీకు సన్నిహితులు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేయాలి. తర్వాత మీ వాట్సాప్ నుంచి వాళ్ళ వాట్సాప్కి మీ లైవ్ లొకేషన్ని ఇమీడియట్గా షేర్ చేయాలి. ఆ తర్వాత మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇవి చేయటం వల్ల మీరు బతికి బయటపడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, హార్ట్అటాక్ వచ్చిన తర్వాత మొదటి గంటల్లో మనం ఏదైనా హాస్పిటల్కి ముందు రీచ్ అవ్వటం చాలా ముఖ్యం. ఎందుకంటే హార్ట్అటాక్ వచ్చిన మొదటి గంటల్లో కొన్నిసార్లు గుండె ఇర్రెగ్యులర్గాను బాగా వేగంగాను కొట్టుకొని సడన్గా ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటిది జరిగిందంటే మనం ప్రాణాపాయానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హాస్పిటల్లో ఆ టైంలో మనం చేరుకోగలిగినట్లయితే వైద్యులు అక్కడ ఇమీడియట్గా డీఫిబ్రిలేటర్ అనే ఒక పరికరాన్ని ఉపయోగించి షాక్ ఇచ్చి మనని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏ రకంగా వీలైనా ఆ రకంగా మీరు దగ్గరలో ఉన్న మంచి హాస్పిటల్కి రీచ్ కావడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయటానికి మీరు దగ్గుతూ కూర్చున్నట్లయితే కమ్యూనికేషన్ ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మీరు ఒక్కళ్ళే ఉన్న సమయంలో మీకు విపరీతంగా ఛాతీ నొప్పి వచ్చిందంటే, మీరు మొదటగా చేయాల్సిన పని అంబులెన్స్కి ఫోన్ చేయడం, రెండవసారి చేయాల్సిన పని మీ సన్నిహితులకు ఫోన్ చేయటం, మీ వాట్సాప్ లైవ్ లొకేషన్ని వాళ్ళకి షేర్ చేయటం. ఇలాంటిది చేశారంటే మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు అటాక్ వచ్చినా కూడా చేరుకోగలుగుతారు. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.